అంటే అసలు ఎందుకు శర్మిల తెలంగాణలో పార్టీ పెట్టింది? మీరేవో కుటుంబంలో గొడవలు అంటారు, మీరు ఆ ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉండేది, మీకు ఏమైనా క్లారిటీ ఉందా? మాకు ఎప్పుడైతే మేము వదిలేసి వచ్చామో అప్పటి నుంచి ఎప్పుడు కాంటాక్ట్ లో లేము, మాకు ఎవరు కూడా కాంటాక్ట్ లో లేరు. వాళ్ళ కలహాలు అనేటివి బయట నుంచి మాకు తెలిసినవి అంతే. ఇట్లా ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉండాలి అన్నప్పుడు తల్లి ఆటోమేటిక్గా కూతురికి సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఇన్సెక్యూరిటీ ఎక్కువ అన్నట్టు ఆయనకి, ఆయన భార్యను పెడదామని ఆయన అని అనుకోవడం. దీంట్లో డిఫరెన్సెస్ వచ్చి అది ఆస్తులతో కాదు అది అంక వెళ్ళింది అనేది మాకు ఇన్ఫర్మేషన్. ఆ పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు దిగుతాయని మీరు చెప్తున్నారు, మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీతో కలవమని ఏమన్నా చెప్తారా మీరు? నేను చెప్పానండి. ఎందుకంటే అవి విధాన నిర్ణయాలు, విధాన నిర్ణయాలు అన్నప్పుడు పిసిసి ఐసీసీ వాళ్ళు కూర్చొని తీసుకుంటారు. ఒకవేళ మా అభిప్రాయం అడిగితే ఉండాలా వద్దా అనేది మేము చెప్తాను. నన్ను అడిగితే మాత్రం వద్దనే చెప్తారు. బీఆర్ఎస్ పెట్టిన దానివల్ల మీరు సాధించేది ఏంటి? వేరే రాష్ట్రాల్లో మీరు గెలుస్తారా లేదా తెలీదు, కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర పెత్తనాన్ని మళ్ళీ మీరు తీసుకురావడానికి ఒక పునాది వేసినట్ట అయింది దాంతో. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా అధికారంలోకి రాలేదు, అంతమంది లీడర్లు లేరు, అంత ఆర్థికంగా కూడా బలంగా లేదన్నది కొంతవరకు వాస్తవం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో పవర్లోకి రావాలంటే ఎవరితో కలిసి పనిచేస్తే బెస్ట్? ఇప్పుడున్నటువంటి పార్టీలో ఆల్ ఆఫ్ సడన్గా ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని అందులో కొన్ని సీట్లు ఎవరికి ఇచ్చినా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా సహకరించరు. నాకు తెలిసి గెలిచినా ఓడినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటుంది. అంటే కింద ఉన్న నాయకులు కూడా హార్ట్ఫుల్గా పనిచేస్తారు. ఎక్కడ కొంత పొత్తు పెట్టుకున్నా కూడా మళ్ళీ ఆ డిఫరెన్సెస్ అనేటివి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలని బీజేపీని అడ్డుకోవడానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కలిసి పనిచేయచ్చు, భవిష్యత్తులో అవకాశం ఉంది పొత్తుకు అని ప్రచారం అవుతుంది? ప్రచారం మాత్రమే అవుతుంది, కానీ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఓపెన్గా చెప్పిన విషయం ఏంటంటే మేము ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో టీఆర్ఎస్ తోటి కలిసేది లేదు, దేశంలో బీజేపీతో కలిసేది లేదు. ఉత్తమ్ లాంటి వాళ్ళు కొన్ని కామెంట్లు చేశారు, వలసవాదులు ఒరిజినల్ కాంగ్రెస్, ఈ గొడవ సదుమనేనేటేనా? నువ్వు ఉన్నప్పుడే అలా కరెక్ట్గా లేదు పార్టీ, నువ్వు ఈరోజు వచ్చి కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను చెప్తా ఉన్నాను, నేను యాజ్ ఎ పర్సన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గౌరవిస్తాను. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా హీఈస్ నాట్ ఫిట్, కరెక్ట్ కాదు. ఆయన అస్సలు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు, పార్టీని ఇంకా కింద పడేశాడు ఆయన. ఈరోజు ఆ పార్టీని ఎత్తడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ దానికి మళ్ళీ మీరు ఇంకా దాని మీద ఒక బర వేస్తూ ఉన్నారు, తప్పితే దానికి చెయ్యి అందించి పైకి లేపడానికి ట్రై చేస్తలేరు. ఇప్పటికైనా మీకు మచ్చపోవాలంటే ఏదైతే 8 సంవత్సరాలు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను పంపించారు, మీ తమ్ముడిని పంపించారు, ఇటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలి అంటే మీరు 100% రేవంత్ రెడ్డి గారు అడుగులో అడుగు వేసి నడవాల్సిన అవసరం ఉంది.